కర్నూల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్రుని పట్టాభిషేకం శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో రమణీయంగా సాగింది. ఈ సందర్భంగా వేకువజాము నుంచే రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి సుప్రభాత సేవ, పాదపూజ, పంచామృతాభిషేకం, నిర్మల్య పూజలు నిర్వహించారు. రామ మందిరంలో మూలరాములకు పీఠాధిపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాఘవేంద్ర స్వామి స్వర్ణ పాదములకు పూజలు చేసిన అనంతరం ఉంజాల సేవా పల్లకిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక పూలతో అలంకరించిన స్వర్ణ రథంపై ఉంచి ప్రత్యేక పూజలు చేసి భక్తుల హర్షధ్వానాలు, బాచా భజంత్రీల మధ్య మఠం ప్రాకారం చుట్టూ ఊరేగించారు. అనంతరం మంత్రాలయం సమీపంలో అర్చ దగ్గర నూతనంగా 32 అడుగుల ఏకశిలా అభయాంజనేయ విగ్రహానికి పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థులు వివిధ రకాల అభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అభయాంజనేయ విగ్రహానికి ఎదురుగా రాముడి విగ్రహ నిర్మాణానికి శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థులు, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మఠం ఆప్త కార్యదర్శి సుషామీంద్ర తీర్థులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ భక్తుల విరాళాలు, దాతల సాయంతో సుమారు 5 కోట్లతో రాముడి విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పండిత కేసరి రాజా, ఎస్ గిరిరాజ్ చార్, ఏఏఓ మాధవశెట్టి, శ్రీపతి, ఇంజనీర్ సురేష్, ఎస్ఐ వేణుగోపాల్ రాజ్, మండల అధ్యక్షుడు భీమరెడ్డి, సర్పంచ్ భీమయ్య, మఠం సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. దేశదల్లి, జగత్తినల్లి అంద్రె దేవలోకదల్లి ಕಲ್ಪವೃಕ್ಷ ಒಂದಿದ್ರೆ ಇಲ್ಲಿ ಗುರುರಾಜರ ಪಾದಿಕೆಗಳೆಂಬ 2 ಕಲ್ಪವೃಕ್ಷಗಳು ಏಕತ್ರ ಇದೆ ಅಂತ ಕವಿಗಳು ವರ್ಣಿಸಿದ್ದಾರೆ. ಬೇಡಿದ ಇಷ್ಟಾರ್ಥಗಳನ್ನು ಈಡೇರಿಸುವ ಗುರುರಾಜರ ಪಾದಿಕೆಗಳನ್ನು ಭಕ್ತರು శాంతి, సుఖం, ధనధాన్య సమృద్ధి, ఆయుర ఆరోగ్యాలు అందరికీ లభించాలని కోరుకుంటూ రాముల వారి ఇక్కడ సన్నిధానం స్థాపన చేయడానికి, 50 అడుగుల రాముల వారిని స్థాపన చేయడానికి ఈరోజు శుభముహూర్తంలో మన భూమి పూజ మంత్రాలయ గ్రామ క్షేత్రంలో గోశాల పక్కనున్నటువంటి ఈ స్థలంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. అలాగే 50 అడుగుల రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన కోసం కూడా భూమి పూజ అనేటువంటిది జరిగింది. రాఘవేంద్ర స్వామి ద్వారా 399వ పట్టాభిషేక మహోత్సవ సందర్భంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు పూజ జరిగింది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రంథావిష్కరణ, గణ్యులకు సన్మానం తదితర కార్యక్రమాలను కూడా మేము ఇప్పటికే జరుపుతున్నాం. త్వరగా దాదాపుగా 4 కోట్లకు పైగా వెచ్చించి భక్తులందరూ కూడా ఇక్కడ రామ విగ్రహాన్ని స్థాపన చేయడానికి సంకల్పించడం జరిగింది.